ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ జగన్నాథపురం జే రామారావుపేట 21వ డివిజన్ కోమలవారి వీధికి చెందిన జనసేన పార్టీకి చెందిన పలువురు వైసీపీ పార్టీలోకి చేరారు. వైసీపీ నాయకుడు మాజీ కార్పొరేటర్ బుర్రా రమణ, గుత్తుల దుర్గారావు, వడ్ల శ్రీను, రెడ్డి నాగరాజు ఆధ్వర్యంలో 21వ డివిజన్ చెందిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాకినాడ డీ కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు ద్వారపూడి వీరభద్రారెడ్డి, నగర వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షురాలు శంకర శివప్రసన్న, కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా వేసి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీలో నూతనంగా జాయిన్ అయిన పిల్లి దుర్గారావు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితులై జనసేన పార్టీ నుంచి వైసీపీ పార్టీకి చేరడం జరిగిందని అన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని అన్నారు. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి పేదవాడికి తన ఇంటి ముంగిట సంక్షేమ పథకాలు అందాలనే తపన పడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, మరలా మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు వడ్ల శ్రీను, రెడ్డి నాగరాజు, టేకముడి లోవా, గుత్తుల సూరిబాబు, బండారు రాజేష్, పిల్లి రమణ, బాడితమేని త్రిమూర్తులు మురళి, బాడితమేని శ్యామ్ కుమార్, నూరుకుర్తి సుబ్రహ్మణ్యం, సతీష్, గుమ్మడి సత్యబాబు, నిమ్మరాజు, ఆకుబాయ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రజల్ని మట్టి పెట్టి మాయ మాటలు చెప్పి మోసం చేసే ఉద్దేశంగా ముందుకొస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఓడిస్తూ చాలా కష్టం భావించి, జగన్మోహన్ రెడ్డి సంక్షేమ ప్రమాణం చేసేవాడు అని తెలుసుకుని, మనకి ఏకైక ఆయుధం జగన్మోహన్ రెడ్డి ఓడించాలంటే అబద్ధాలు ఆయుధంగా చేసుకుని ఈరోజు వాళ్ళ ప్రచారం రాబోతున్నారు. మనం దాన్ని తిప్పుకుంటాం. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు చేసిన ప్రతి మాయమాటలో తిప్పుకోవడం జరిగింది. అతనికి తోడు ఇంకో అబద్ధాలు తోడు ఇంకో పెద్దవాడు కాదండి కొండబాబు కూడా అతనే ఎక్కువ అబద్ధాలండి. కనుక అందరు సోషల్ మీడియాలో కూడా మాకు కూడా చేయవలసింది ఏంటంటే, మీకు నచ్చినట్టుగా పెట్టండి, కొండబాబు వస్తే పోలీస్ స్టేషన్ మామూలు పెరుగుతాయి. పోలీస్ స్టేషన్లో ఎప్పుడైతే పోలీసులు లంచాలు అవడబడతారో, ఎమ్మెల్యే స్థాయి కూడా లంచాలు అవడబడతాడో, గంజాయి కానీ ఇతరత్ర చెడు వ్యాపారాలన్నీ ఎక్కువ. ఈరోజు కూడా కొండబాబు మేనేజర్ అన్నవాడు ఎంత పట్టుకున్నామో తర్వాత ఐ మాఫియా అంత అతని చేతిలో ఉంది.